ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ గోమతి నగర్ నెల్లూరు 817-996-9829 గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ ధనలక్ష్మీపురం నెల్లూరు 817-996-9791 రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులకు పంగనామాలు పెట్టిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విమర్శించారు. సిపిఐని రద్దు చేయాలని నిరసిస్తూ నెల్లూరులోని గాంధీబొమ్మ సెంటర్లో సిపిఎం, సిపిఐ నేతలు ఆందోళన చేపట్టారు. ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, పాఠశాలల విలీనాన్ని ఆపాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి రాకముందు సిపిఎస్ రద్దు చేస్తామని, ఇప్పుడు ఆ విషయాన్నే విస్మరించడం దారుణమన్నారు. 13వ తేదీ జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్లు, ఉద్యోగులు, నిరుద్యోగులు ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులకి మన రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలోని వైసీపీ ప్రభుత్వం పంగనామాలు పెట్టింది. 4 సంవత్సరాల క్రితం ఆయన అధికారంలోకి రాబోయే ముందు సిపిఎస్ ని రద్దు చేస్తారని అధికారంలోకి వస్తే వారం రోజుల్లోనే ఫైల్ మీద స్కూళ్ల చుట్టూ తిరిగి పెడుతున్నారని అంటే 25 లక్షలు కోల్పోయిన ఉద్యోగులు ఈ రోజు 5,000కి 10,000కి లొంగిపోయి వాళ్ళ ఆత్మాభిమానాన్ని పణంగా పెట్టి ప్రభుత్వానికి లొంగిపోరు, వాళ్ళు ప్రతిఘటిస్తారు అని చెప్పి నేను హెచ్చరిక చేస్తున్నాను. ఈ రోజు నిన్నటి నుంచే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు పిలిపించారు, ఇప్పుడు చర్చలకు పిలిచారు. 1 సంవత్సరం క్రితం వాళ్ళు రాతపూర్వకంగా ఇచ్చారు దశల వారీ మీకు చెల్లించాల్సిన డబ్బులు, న్యాయ పైసలతో సహా 3 దశల్లో ఇస్తారని. 1 ఏడాది అయిపోయింది, ఇప్పుడు వాళ్ళు ఆందోళన ప్రకటించేసరికి ఇప్పుడు మరలా దశల వారీ ఇస్తారని చెప్పి చెబుతున్నాడు. ఎలా నమ్మాలని మీ మాటలను చెప్పి అడుగుతా ఉన్నాను. ఈ రోజు ఒక్క మాటను నిలబెట్టుకున్నారా? నిరుద్యోగులు ఈ రోజు సెక్రటేరియట్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే వాలంటీర్ గా పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, ప్రైవేట్ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లు కావచ్చు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కావచ్చు, వీళ్ళు డిఎస్సి జరిగితే టీచర్ ఉద్యోగాలను వస్తాయని ఎదురు చూస్తా ఉన్నారు. 2018 నుంచి ఈ రోజు వరకు డిఎస్సి జరపనే జరపలేదు. డిఎస్సి జరపకుండా 4 ఏళ్ల పాటు 1,05,000 ఇచ్చాము సచివాలయ ఉద్యోగం పోయిన వాళ్ళకి. ఈ రోజు ఇప్పుడు వాళ్ళకి ప్రమోషన్ పాలసీ లేదు, అసలు రేపు వాళ్ళ భవిష్యత్తు ఏమిటి అని చెప్పి అడుగుతా ఉన్నాం మేము. ఇప్పుడు చెబుతున్నారు ఉద్యోగాలు ఇస్తాము, 23 లక్షల కోట్లు వైజాగ్ నుంచి వస్తున్నాయి, నోటి తెరుచుకొని చూడండి అందరికి ఉద్యోగాలు వస్తాయని భ్రమ పెడుతున్నారు. 2 ఏళ్ల క్రితం ఇదే మాట చెప్పారు, అప్పుడు 18 లక్షల కోట్లు వచ్చినట్టే మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అయిపోయినట్టు చెబుతున్నారు. ఈ ఎంఓయూలతో ఏం కాదు, ఆ ఎంఓయూలు నాలుగు తీసుకోవటానికి కూడా పనికిరావు, అయిపోయినాయి అనేవి విదేశాల పేరుతోటి ఢిల్లీలో ఉండే అమ్మ. నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలం మొగిలిచర్లలో కొలువైన దిగంబర అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి సన్నిధిలో దత్త దీక్ష ఇవ్వబడును. మండల దీక్ష March 16, 17, 18 తేదీల్లో, అర్ధమండల దీక్ష April 5, 6 తేదీల్లో ఇవ్వబడును. స్వీకరించదలచిన భక్తులు దత్తాత్రేయ స్వామి మందిరం వద్దకు చేరుకోవాలని కోరుచున్నాము. దీక్షలో ఉన్న స్వాములకు మధ్యాహ్నం, రాత్రి వేళల్లో ఉచిత ఆహార ప్రసాదములు ఏర్పాటు చేయబడ్డాయి. April 26న జరిగే స్వామివారి కలస మహోత్సవంలో దత్త దీక్షాదారులచే అభిషేకము చేయబడును. April 27న జరిగే శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన మహోత్సవం రోజున దీక్ష విరమణ జరుగుతుంది. దీక్ష స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. వివరాలకు 9949753615, 9089736999, 9948742865 నంబర్లను సంప్రదించగలరు. ఇట్లు వ్యవస్థాపక ధర్మకర్త.